పవన్ కు సిబిఎన్ కు ఎక్కడ చెడింది జనసేన టీడీపీ మధ్య ఏం జరిగింది పవన్ కళ్యాణ్ ఇక తన పవర్ చూపించబోతున్నాడా చంద్రబాబు కంటే తానేం తక్కువ కాదని తెలుసుకున్నాడా టీడీపీ కంటే జనసేనకు బలం ఎక్కువని నమ్ముతున్నాడా చంద్రబాబు నిర్ణయాలు పవన్ ఈగోను దెబ్బతీశాయా రిపబ్లిక్ డే సాక్షిగా టీడీపీ నేతలకు పవన్ వార్నింగ్ ఇచ్చాడా రెండు సీట్ల ప్రకటనతో చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చాడా పొత్తులపై పవన్ పంపిన సంకేతాలేంటి చంద్రబాబు అర్థం చేసుకున్నా సంగతులేంటి ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి అంతకంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయనేది తెలిసిన విషయమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదట్నుంచి టిడిపికి మద్దతుగా నిలుస్తూనే ఉన్నాడు గత ఎన్నికల్లోనూ ఆయన టీడీపీనే సపోర్ట్ చేశాడు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీలోకి దిగబోతున్నాడు అయితే ఈ పొత్తులో పవన్ కళ్యాణ్ కి టిడిపి మీద ప్రేమ కంటే జగన్ని ఓడించాలనే కసి ఎక్కువగా ఉండడం విశేషం జగన్ ఓడిపోయి వైసీపీ ప్రభుత్వం మారిపోతే చాలు అనుకునే కాన్సెప్ట్ లోనే పనిచేశాడు ఇంతకాలం చంద్రబాబును ధిక్కరించి ఆయన పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని ఎలాంటి ఏ పక్ష నిర్ణయాలు తీసుకోలేదు కానీ ఈ రోజు రిపబ్లిక్ డే సాక్షిగా పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించిన రెండు సీట్లను ప్రకటించి ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు చంద్రబాబుకు ఏకంగా షాక్ ఇచ్చారు ఇంతకాలం అన్ని విధాల మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఎందుకు బ్లాస్ట్ అయ్యాడు చంద్రబాబుకే కాదు నాకు ఒత్తిళ్లుంటాయని ఎందుకు ఒత్తి మరీ పలికాడు అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుంటుంది ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు పవన్ ను లెక్క చేయని విధంగా ఉంటున్నాయనేది నిజం పొత్తులో ఉన్న జనసేన అధ్యక్షుడిని లెక్క చేయకుండా ఏక పక్షంగా ఇటీవలే మండపేట అరకు నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించాడు చంద్రబాబు ఆ ప్రకటనతో జనసేన కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు తమ అధ్యక్షుణ్ణి లెక్క చెయ్యట్లేదనే అసంతృప్తిని బయట పెట్టారు ఇక వైసీపీ పార్టీ నుంచి వెటకారాలు వెక్కిరింతలు వచ్చాయి పవన్ కి వాల్యూ లేదంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ జరిగాయి దాంతో పాటు తిరుపతి సీటును తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరికి ఇస్తే బాగుంటుందని కేవలం టీడీపీ అభ్యర్థుల పేర్లను ప్రస్తావిస్తూ నియోజకవర్గంలోని ప్రజలందరికీ వాయిస్ మెసేజ్లు పంపించారు అంటే తిరుపతిలో కూడా టీడీపీ అభ్యర్థి ఉంటాడనేది తేటతెల్లమైంది ఇది పవన్ కు తెలియకుండానే జరిగింది నిజానికి తిరుపతి నియోజకవర్గంలో కాపు బలిజ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ప్రజారాజ్యం పార్టీ తరఫున చిరంజీవి గెలిచింది కూడా అదే నియోజకవర్గం టీడీపీతో పొత్తున్నప్పటికీ ఆ టికెట్ జనసేనకే అని అందరూ నమ్ముతూ వచ్చారు కానీ హఠాత్తుగా ఇలా వాయిస్ మెసేజ్లతో చంద్రబాబు ఉద్దేశం బయటపడేసరికి పవన్ రగిలిపోయారు ఇలాంటి నేపథ్యంలో రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం అభ్యర్థులను బహిరంగంగా ప్రకటించి చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చాడు పవన్ చంద్రబాబు పొత్తు ధర్మం పాటించట్లేదని చెప్పాడు చంద్రబాబు లాగే నాకు ఒత్తిళ్లుంటాయి కదా అందుకే ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రెండు సీట్లను నేను ప్రకటిస్తున్నాను అని చెప్పాడు అంతేకాదు ఇకపై కూడా టిడిపి జనసేన పొత్తు కొనసాగుతుందని చంద్రబాబుకు ఓదార్పు మాట కూడా చెప్పాడు ఈ పోటాపోటీ సీట్ల ప్రకటన టీడీపీ జనసేన పొత్తులను విచ్ఛిన్నం చేస్తాయా పవన్ బాబు కొట్లాట వైసీపీకి లాభం కానుందా చూడాలి మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి